తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐల సహకారం కీలకం కావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికాలో స్థిరపడిన ప్రవాసీయుల అగ్రరాజ్యం అభివృద్ధిలో కీలకమైనట్లే రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. న్యూజెర్సీలో తూర్పు తీర ఎన్ఆర్ఐలు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం మెట్రో, సెమీ అర్బన్, రూరల్ మూడు వలయాల ప్రాతిపదికన అభివృద్ధికి సహకారం అవసరమన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలకు తదుపరి దశగా ప్రపంచస్థాయి మాస్టర్ ప్లాన్తో అన్ని హంగులతో నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోబోతుందని సీఎం రేవంత్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐల సహకారం కీలకం కావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికాలో స్థిరపడిన ప్రవాసీయులు అగ్రరాజ్యం అభివృద్ధిలో కీలకమైనట్లే రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. న్యూజెర్సీలో తూర్పు తీర ఎన్ఆర్ఐలు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం మెట్రో, సెమీ అర్బన్, రూరల్ మూడు వలయాల ప్రాతిపదికన అభివృద్ధికి సహకారం అవసరమన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలకు తదుపరి దిశగా ప్రపంచస్థాయి మాస్టర్ ప్లాన్తో అన్ని హంగులతో నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోబోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమెరికా పర్యటనకు మళ్ళీ మధ్యలో వచ్చి నిలబడి తప్పకుండా మీ అందరినీ కలుస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మీకు అందరికి 8 నెలల పరిపాలనలో నేను చూసింది, నాకు కలిగిన అవగాహన 10 సంవత్సరాల దోపిడీ కాదు, 100 సంవత్సరాల తెలంగాణ విధ్వంసం జరిగింది. ఇవాళ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈరోజు దిక్కు తెలవని పరిస్థితిలో తెలంగాణ యువత కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే 8 నెలలో మొదటి 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగ నియామకాలే కాదు, ఇంకొక 35,000 ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అది డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు. పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించినాం. 1,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు